మంచిమానికి ఆద్యుడు ఎన్టీఆర్ అని తెలుగు చరిత్ర చదవాలంటే టీడీపీ ఆవిర్భావానికి ముందు ఆవిర్భావం తర్వాత అని చదవాల్సిందేనని చెబుతున్న చంద్రబాబుకు ఎన్టీఆర్ గొప్పతనం ఇప్పుడు తెలుస్తోందా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయా దేశాల్లో స్థిరపడిన టీడీపీ అభిమానులు కార్యకర్తలను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. బాబు వ్యాఖ్యలు మరీ విడ్డూరంగా ఉన్నాయని ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు. తెలుగువాడి ఉనికిని దేశవ్యాప్తంగా చాటిన ఘనత ఎన్టీఆర్ది. టీడీపీ స్థాపించక మునుపు తెలుగువారంటే మద్రాసీలని అనుకునేవారు. ఎన్టీఆర్ రాజకీయాలు వచ్చిన జాతీయ స్థాయిలో నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా కూడా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడంతో తెలుగువారి గొప్పతనం గురించి దేశవ్యాప్తంగా తెలిసి వచ్చింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఎన్టీఆర్ మద్యపాన నిషేధం ఫైల్పై సంతకం చేశారు. ఒక్క పూట గంజికైనా నోచుకుని పేదల కోసం చౌక ధరల దుకాణాల ద్వారా కిలో 2 రూపాయల బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులు అందజేశారు. అన్నదాతల కోసం విద్యుత్ హార్స్ పవర్ 50 రూపాయల చొప్పున పంపిణీ చేశారు. సొంత గూడు లేని బడుగు బలహీన వర్గాల కోసం లక్షలాది ఇళ్లు కట్టించి ఇచ్చారు. ప్రజలకు మేలు చేయడం కోసం చిత్తశుద్ధితో సంక్షేమ పథకాలను అమలు చేశారు. ఆర్థికంగా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా పేదలకు సంక్షేమ పథకాలు అందించడానికి వెనుకాడలేదు. అందుకే ఆయన పేదల పిన్నిదిగా కీర్తించి పొగుడుతూ ఉంటారు. ఈరోజుకి కూడా ప్రజలకు ఇబ్బందులు పాలు చేస్తున్న మున్సబ్బు కరుణాల వ్యవస్థను చర్మగీతం పాడారు. తాలూకా వ్యవస్థ స్థానంలో మండల ప్రజా పరిషత్తులను తీసుకొచ్చి పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేశారు. పరిపాలనలో జవాబుదారీతనాన్ని పెంచారు. సాహసోపేతమైన నిర్ణయాలతో పాలనను కొత్త పుంతలు తొక్కించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న తన మంత్రివర్గ సహచరుణ్ణి బర్తరాఫ్ చేయడం, కానీ ఒకేసారి మొత్తం 31 మంత్రులు ఉన్న కేబినెట్ను రద్దు చేయడం, ఆడపడుచులకు ఆస్తిలో వాటా ఇవ్వడం, బడుగు బలహీన వర్గాలను అధికారంలో భాగస్వాములు చేయడం వంటి నిర్ణయాలతో ఆయన తనకంటూ ఒక ముద్రను సాధించారు. ఎన్టీఆర్ గొప్పతనం తెలుగు వారందరికీ సుపరిచితమే. వెంట ఉండి కూడా ఆయన ఔన్నత్యాన్ని గుర్తించకుండా ఉన్నది ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క చంద్రబాబు నాయుడే. అందుకే దారుణంగా వెన్నుపొట్టు పొడిచి అధికారం కైవసం చేసుకున్నారు. ఎన్టీఆర్ ఆశయాలు ఆలోచనలు తుంగలో తొక్కారు. పార్టీని జనానికి దూరం చేశారు. ఇప్పుడు ఓట్లు రాబట్టుకోవడం కోసం అందరికీ తెలిసిన ఎన్టీఆర్ గొప్పతనంపై బాబు ఉపన్యాసం ఇవ్వడమే వింతగా ఉందని అభిమానులు విమర్శిస్తున్నారు. తెలుగువారి ఆత్మగౌరవం నినాదనంతో పుట్టిన జనం నెత్తిన పెట్టుకున్న టీడీపీకి అదే జనంలో విశ్వసనీయత కూడా చేసి ఇప్పుడు పార్టీ గొప్పతనం గురించి చెప్పడం బాబు గారికి చెల్లిందని అంటున్నారు.